స్పీడ్ ఆఫ్ డూయింగ్ దిశగా పరిశ్రమలు అభివృద్ధి చెందాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆకాంక్షించారు. గురువారం ఉదయం శ్రీ సిటీలోని ఎలక్ట్రిక్ మోటార్లు తయారు చేసే జపాన్కు చెందిన ప్రముఖ నెడెక్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ నెడెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గురువారం శ్రీ సిటీలో తన కొత్త పరిశ్రమను ప్రారంభించింది. భారతదేశ ఎయిర్ కండిషనర్ తయారీ రంగంలో ఇదో ప్రధాన మైలురాయి కాగా, ప్రారంభోత్సవ కార్యక్రమానికి చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ టకాహషి మనియోతో నిడెక్ చైర్మన్ హిరోషి కోబే, నిడెక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కేజీ ఒషిమా, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా పరిశ్రమలు అభివృద్ధి చెందాలని తెలిపారు. శ్రీ సిటీ బిజినెస్ సెక్టర్లో అలాగే పరిశ్రమల స్థాపనలో దేశంలోనే 5వ స్థానంలో ఉందని, ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను మొదలు పెట్టడానికి శ్రీ సిటీ అనుగుణంగా ఉందని, చాలామంది శ్రీ సిటీ వైపు వ్యాపారాలు మొదలు పెట్టడానికి అడుగులు వేస్తున్నారని, శ్రీ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారని, శ్రీ సిటీ ఎండీ వారికి అనుకూలంగా పరిశ్రమలు స్థాపించుకోవడానికి వ్యాపారవేత్తలకు సకల సౌకర్యాలు కల్పిస్తూ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. త్వరలో శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్ హబ్ నిర్మించడానికి ముఖ్యమంత్రి ప్రణాళికలు సిద్ధం చేశారని, అందుకు వ్యాపారవేత్తలు సహకరించి ముందుకు రావాలని తెలిపారు. కేజీ ఒషిమా మాట్లాడుతూ, శ్రీ సిటీలో ఏర్పాటైన నిడెక్ ప్లాంట్లో ప్రధానంగా ఎయిర్ కండిషనర్ మోటార్లను తయారు చేయడం జరుగుతుందని, 2025 జనవరిలో పూర్తి స్థాయిలో ఉత్పత్తులు ప్రారంభిస్తామని తెలిపారు. శ్రీ సిటీ వ్యాపార కేంద్రంగా శ్రీ సిటీ మరియు దక్షిణ భారతదేశం అంతటా ఖాతాదారులకు ఎయిర్ కండిషనింగ్ మోటార్లను ఈ ప్లాంట్ సరఫరా చేస్తుందని పేర్కొన్నారు. డిసెంబర్ 2023లో నిమ్రాండా ప్లాంట్ 2వ దశను ప్రారంభించిన తమ సంస్థ వ్యాపారాభివృద్ధి మరియు ఖాతాదారుల సేవల దృష్ట్యా ఏడాది వ్యవధిలో ఇక్కడ మరో ప్లాంట్ను ప్రారంభించినట్లు చెప్పారు. తమ కొత్త ప్లాంట్ కోసం శ్రీ సిటీని ఎంచుకున్నందుకు నిడెక్ ఇండియాను టకాహషి మునియోతో అభినందించారు. భారతదేశపు ప్రధాన వ్యాపార కేంద్రాల్లో ఒకటిగా, ముఖ్యంగా జపాన్ పెట్టుబడులకు అనువైన సురక్షిత ప్రాంతంగా ఆయన శ్రీ సిటీని ప్రశంసించారు. నిడెక్ చైర్మన్ హిరోషి కోబే మాట్లాడుతూ, గృహోపకరణాలు మరియు ఆటోమొబైల్స్ కోసం మోటార్ల తయారీతో వ్యాపారం ప్రారంభించి ఖాతాదారుల విశ్వాసాన్ని చూరగని క్రమంగా వ్యాపారాన్ని విస్తరించామని తెలిపారు. శ్రీ సిటీ పరిశ్రమ ద్వారా ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలందిస్తామని చెప్పారు. 2014లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమను జపాన్లో కలిసి రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అది ఎన్నాళ్లకు ఫలించి ప్లాంట్ ఏర్పాటుకు దారితీసిందన్నారు. భారతదేశంలో నిడెక్ విస్తరణ, భవిష్యత్ ప్రణాళికల గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు. నిడెక్ బృందానికి అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, దేశంలోని అగ్ర వ్యాపార గమ్యస్థానాల్లో ఒకటిగా ఎదిగిన శ్రీ సిటీలో అనేక ప్రముఖ సంస్థలు, ఇతర అనుబంధ పరిశ్రమల స్థాపనతో మంచి వ్యాపార అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. ప్రత్యేకించి ఎయిర్ కండిషనర్ల తయారీకి కేంద్రంగా శ్రీ సిటీ అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, ఏపీ ప్రభుత్వ నూతన స్నేహపూర్వక పారిశ్రామిక విధానం పెట్టుబడిదారులకు విశేష ప్రయోజనాలను చేకూరుస్తుందన్నారు. డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ, నిడెక్ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎయిర్ కండిషనర్ల తయారీ రంగంలోని ప్రధాన పరిశ్రమలతో సహా 30 దేశాలకు చెందిన 220కి పైగా ప్రముఖ సంస్థలకు నిలయంగా శ్రీ సిటీ మారిందని ఆయన పేర్కొన్నారు. ఏసీల తయారీలో దేశంలో అగ్రగామి కేంద్రంగా శ్రీ సిటీని మార్చాలన్న తమ ఆలోచనకు ఊతమిస్తూ, నిడెక్ పరిశ్రమ రాక ఈ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందన్నారు. అగ్రశ్రేణి ఏసీ సంస్థలు మరియు అనుబంధ పరిశ్రమలతో త్వరలో దేశంలోని ఏసీల ఉత్పత్తిలో 25%కి పైగా శ్రీ సిటీలో తయారవుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ సిటీ డొమెస్టిక్ టారిఫ్ జోన్ డిటిజెడ్ పరిధిలో 5,250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సుమారు 50 కోట్ల రూపాయల పెట్టుబడితో నిడెక్ ప్లాంట్ ఏర్పాటైందన్నారు. 6 మిలియన్ మోటార్ల వార్షికోత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్లో ప్రారంభంలో 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. డైకిన్, వోల్టాస్, అంబర్, హ్యావెల్స్తో సహా ప్రధాన ఏసీ పరిశ్రమలకు కంపెనీ సేవలందిస్తుందన్నారు. ఎలక్ట్రిక్ మోటార్లలో గ్లోబల్ లీడర్గా ఉన్న నిడెక్ కార్పొరేషన్ 26 దేశాల్లో 222 ఫ్యాక్టరీలను నిర్వహిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా 1,40,000 మంది ఉద్యోగులను కలిగి ఉందన్నారు. నిడెక్ ఇండియా శ్రీ సిటీతో పాటు నిమ్రానాలో 2 ప్లాంట్లను కలిగి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఏసీ తయారీ సంస్థలు డైకిన్, అంబర్, వోల్టాస్, హ్యావెల్స్కు చెందిన సీనియర్ అధికారులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.